దేవుని నామాన మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పీటర్ అన్నయ్యకి, నిరుపమక్కకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు అరుణ. నేను 2009 నుంచి ఈ చర్చికి వస్తున్నాను. 2010లో పీటర్ అన్నయ్య నాకు మా హస్బెండ్కి బాప్టిజం ఇచ్చారు. 2009 నుంచి స్పిరిచువల్గా ఎంతో ఎదిగాను నేను. ఎంత అంటే చెప్పలేను, మాటల్లో అది చెప్పలేను నేను. ప్రతి వారం నాకు స్పిరిచువల్ ఫుడ్ అన్నయ్య ఇస్తున్నారు. ఎలాగంటే అసలు ఆ వాక్యం విని వెళ్ళాక అది నా గురించే, నేను ఎంతో బలపడ్డానండి చాలా విషయాల్లో. అలాగే ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్స్ అప్ అండ్ డౌన్స్ అవన్నీ మేము ఫేస్ చేసాము. దేవుడు అలాంటి సందర్భాల్లో కూడా మమ్మల్ని ఎదుగుదలే మాకు అనిపిస్తూ ఉంది. ఎన్ని పరిస్థితులు నలిగిపోతున్నా కానీ ఎన్నో విషయాల్లో మాకు పుషింగ్ ఇచ్చాడు దేవుడు. 2012లో ఒక పెను తుఫాను లాంటిది మా జీవితాన్ని కదిలించింది. అది మా బంధువులైన వాళ్ళకి, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేని సంఘటన. మా హస్బెండ్ ఒక విధంగా ఇంకో 1 మంత్ మేము ఐడెంటిఫై చేయకపోతే ఆయన ఎలా అయిపోతారో కూడా తెలియని సిచ్యువేషన్ అన్నమాట. మేము అన్నయ్యకి నిరుపమక్కకే చెప్పుకున్నాము. వాళ్ళిచ్చిన ఆత్మీయత మమ్మల్ని బ్రతికించింది. దేవుడు వాళ్ళ ద్వారా మమ్మల్ని నిలబెట్టాడని నేను గట్టిగా చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఇలా నిలబడ్డానంటే వాళ్ళు మాతో చెప్పిందేం లేదు. అన్నయ్య కళ్ళమ నీళ్ళు వచ్చినాయి మా సిచ్యువేషన్కి. అదొక్కటి చాలనుకున్నా నేను. మీ గురించి ప్రే చేస్తున్నాను సిస్టర్, ప్రతి వారం మిమ్మల్ని మేము మర్చిపోవట్లేదని చెప్పడం కానీ ఏదైనా కావచ్చు, ప్రతి వారం ఆయన ఇస్తున్న వాక్యమే మాకు అదే ఫుడ్ అయిపోయింది. నేను అదే చెప్తూ ఉంటాను అన్నయ్యకి, మీ వాక్యమే మాకు ఫుడ్ అన్నయ్య అని చెప్తూ ఉంటాను. అయితే అలాంటి సందర్భాల్లో అంటే పిల్లలేంటి, పరిస్థితి ఏంటి, ఇవన్నీ అనుకుంటున్నా. అంటే ఆయన ఏదైనా అయిపోతే ఎలాగా, మేము ఎలాగా, మా పిల్లలు ఎలాగా, ఇలా అనుకుంటున్న టైంలో దేవుడు ఆయనకి ఇప్పుడు మామూలు మనిషి అయిపోయారు. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఫుల్ స్టాప్ అయితే లేదు, కానీ మేమైతే అప్పుడు కన్నా కూడా, ఇంకా ఏమీ లేనప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఇంకా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. ఎందుకంటే అన్నయ్య ఇచ్చే వాక్యమేనది. మధ్యలో ఎన్నో ఇంకో విషయం ఏంటంటే అండి, యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం కూడా నాకు చేత కాదు. కానీ సాక్ష్యం ఎన్నోసార్లు చెప్దాం అనుకుంటాను. నాకు అలాంటి సందర్భాలు ఎవ్రీ డే నాకు సాక్ష్యమే అనిపిస్తుంది అండి. కానీ నేను ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడడం నాకు రాదు. నేను ఎలా చెప్పాలని వెనకాడుతూ ఉంటాను. కానీ ఈరోజు నేను నిరుపమక్కని నేను చెప్తాను, నాకు టైం ఇవ్వండి అని నేను బ్రతిమలాడాను. 5 మినిట్సే తీసుకుంటాను, ఇంకెక్కువ తీసుకోనని కూడా బ్రతిమలాడాను నేను. దేవుడు ఆ రకంగా ఈరోజు నాకు నిలబెట్టాడు. 1998లో నేను దేవుడిని తెలుసుకున్నాను. అప్పటి వరకు నేను పూజలు చేసేదాన్ని. నా అంటే అప్పుడు 98 నుంచి 2009 వరకు కూడా దేవుళ్ళో ఉన్నాను అంటే స్పిరిచువల్గా నేను లేనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము దశమ భాగాలు ఇవ్వడంలో కానీ అలా ఏం లేదు. పూజలు చేయట్లేదు, టెంపుల్కి వెళ్ళట్లేదు, అంతే. చర్చికి ఎప్పుడన్నా వెళ్ళడం అలా చేస్తూ ఉన్నాం. ఎప్పుడో ఇవ్వడమే కానీ దేవుడికి కానుకగా కూడా మేము దశమ భాగాలు ఇచ్చేవాళ్ళం కాదు. దేవుడు గ్రాడ్యువల్గా మా పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటూ వచ్చినా కానీ మేము ఇవ్వలేనమ్ము, అంతా ఇవ్వాలా దశమ భాగం అంటే అలా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఇవ్వలేదు. 2009లో ఈ చర్చికి రావడం స్టార్ట్ చేశాక మధ్యలో జాబులు పోతూ ప్రేయర్లు చేసుకుంటూ అలా ఉంటూ ఉన్నాను. దేవుడు మళ్ళీ ఇస్తున్నాడు అట్లా. అయితే ఒకసారి అన్నా నేను మా హస్బెండ్తో, దశమ భాగం మనం ఇద్దాము, ఇక నుంచి ఎలాంటిదైనా కానీ మనకున్న జీతాల్లో దశమ భాగం ఇద్దాము, దేవుడికి నేను కమిట్ అయ్యాను, మీరు కూడా ఒప్పుకోవాలంటే ఓకే అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అండి, మా స్టార్టింగ్లో మా జీతం మీద మేము ఎలా ఆధారపడి బ్రతికాము, ఈ రోజున అంతకన్నా ఎక్కువ దశమ భాగం ఇస్తున్నాం మేము. అసలు అది ఎంత ఇదంటే అండి చెప్పలేను నేను. అసలు ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇంకెవరికన్నా దశమ భాగం ఇస్తూ నేను ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉంటాను. నిరుపమక్కకి టైం లేకపోయినా నేనేంటంటే కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటానేమోనని నాకు భయం అండి. కంగారుగా మాట్లాడేస్తూ ఉంటాను. అది ఆమెకు టైం లేదు, టైం ఉన్నంతలో ఏయో డౌట్స్ క్లియర్ చేసుకుంటూనే ఉంటాను అన్నమాట. అయితే ఇలాగా ఇస్తూ ఇలా చేయొచ్చు చాలా డౌట్స్ అడుగుతూ ఉండేదాన్ని. అయితే దశమ భాగం ఇచ్చి ఇంకెవరికన్నా హెల్ప్ చేస్తే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడండి మాకు.
ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా మనం ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఇంకా ఇంకా ఉంటే బాగుండు. మనకి ఒక కారు ఉందనుకోండి, ఇంకో కారు, ఇంకో హై మోడల్ కారు ఏదో అట్లా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం లైఫ్లో. కానీ మేము ఈ రోజున ఎంత తృప్తిగా ఉన్నామంటే ఫైనాన్షియల్గా కానీ మాకున్న ఆరోగ్య పరిస్థితులు మామూలు కాదండి. అది అన్నయ్యకి తెలుసు, అక్కకి తెలుసు. కానీ మేము ఈ రోజున ఎంతో స్ట్రాంగ్ ఉన్నాం, మాకేమీ లేదు. ఈ రోజున మేము ఎంతో గట్టిగా ఉన్నామండి. ఫైనాన్షియల్గా కూడా మేము ఎంతో సంతృప్తిగా ఉన్నాము. ఎందుకంటే ఎవరికైనా ఫైనాన్షియల్గా తృప్తిగా ఉండలేరు. నాకు అది కావాలి, ఇంకా అది తీరాలి, ఇంక ఇది కావాలి అని ఉంటుంది. అలా లేము, మేము ఎంతో తృప్తిగా ఉన్నాము. మాకు ఈ విధంగా దేవుడు ఇలా ఉంటే చాలు అని మేము అనుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆ టేస్ట్ అనేది దేవుడు చూయించాడు. అసలు ఇదంతా చెప్దాం అనుకోలేదు, ఓన్లీ 5 మినిట్స్ అడిగానండి, చెప్పాలనిపించింది. 2012లో వచ్చిన పెను తుఫాన్ లాంటి పరిస్థితులు అండి. ఎలా అసలు మేము ఈ రోజున ఇలా నిలబడి మేము ఉంటామని మేము అనుకోలేదు. ఆ సిచ్యువేషన్ తర్వాత కూడా దేవుడు ఎన్నో, నేను కూడా కొంచెం మా హస్బెండ్కే కాకుండా నేను కూడా కొంచెం హెల్త్ విషయంలో నేను వీక్ అయ్యాను. ఏదన్నా చిన్నది వచ్చినా కానీ అమ్మో నాకు అదేమో నాకు ఇదేమో, మనం దేవుళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నా సాతాను కూడా మనకి అన్నయ్య చెప్పినట్టుగా మన పక్కనే ఉంటూ ఉంటుంది కదా. అదేమో ఇదేమో నెగిటివ్ థింకింగ్ పెడుతూనే ఉంటుంది. జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మొన్న సండే అండి, లాస్ట్ సండేకి 5 డేస్ క్రితం నుంచి నాకు గొంతు కొంచెం చాలా ప్రాబ్లంగా ఉందండి. 4 ఇయర్స్ నుంచి నాకు కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది. వోకల్ కార్డ్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి అండి, సర్జరీ చేయాల్సి వస్తుంది. జర్నీలో కానీ గ్రూప్ డిస్కషన్ కానీ అలా చేయొద్దు అని డాక్టర్స్ చెప్పారు. నేను చేసే జాబ్ ఎలాంటిదంటే ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. కానీ నేను దేవుడి మీద భారం వదిలేసి నేను అదేం కేర్ చేయలేదు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. అప్పుడు ఏదో జస్ట్ మెడిసిన్స్ వాడాను, వదిలేశాను. తర్వాత అంటే అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎక్కువ మాట్లాడినప్పుడు కొంచెం గొంతు పెయిన్ వస్తూ ఉంటుంది. అది నేను పెద్ద కేర్ చేయను, దేవుడు ఉన్నాడు అని చెప్పి. లాస్ట్ సండేకి 5 డేస్ బిఫోర్ నుంచి నాకు భయంకర లెఫ్ట్ సైడ్న గొంతులో భయంకరమైన పెద్ద పుండులాగా నేను అసలు మింగలేకపోతున్నాను, ఏమి మాట్లాడలేని సిచ్యువేషను. నేను రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, ఈవినింగ్ వెళ్దాం అలా అనుకుంటూ, నా జాబ్ ఒత్తిడిలో కావచ్చు, టైం లేకపోవచ్చు, ఈవినింగ్ వెళ్దాం, రేపు మార్నింగ్ వెళ్దాం అలా డిలే చేసుకుంటూ వచ్చానండి. అయినా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, ఇదేమన్నా క్యాన్సర్ ఏమో. నిజంగా చెప్తున్నానండి, నెగిటివ్ థింకింగ్ అనేది సాతాను పెడుతుంది దేవుడు ఉన్నా కానీ. ఇదేమన్నా క్యాన్సర్ ఏమో, వాళ్ళు ఆ స్కానింగ్లు అంటారు, ఈ స్కానింగ్లు అంటారు, హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. అలా అలా డిలే అవ్వకుంటూ వచ్చిందండి. సండే రోజు భయంకరమైన పెయిన్ అండి, అసలు మాట్లాడలేని సిచ్యువేషను. అయితే నేను ఈవినింగ్కి బాగా ఎక్కువగా ఉంది. నేను ప్రేయర్ చేసుకుంటూ నైటు ప్రేయర్ ఆయిల్ ఉంటే, ఇది నీ రక్తం ప్రభువా, ఇది ఆయిల్ కాదు నీ రక్తము, దీన్ని మీరు మీ గాయపడిన హస్తంతో ముట్టండి అని చెప్పి బయట రాసుకొని ఒక డ్రాప్ అలా మింగానండి లెఫ్ట్ సైడ్కి. రేపు మార్నింగ్కి నేను వెళ్ళడానికి లేదు హాస్పిటల్కి, మీరు స్వస్థపరుస్తున్నారు, నెక్స్ట్ సండే నేను ఫైట్ చేసైనా సరే, టైం ఇవ్వకపోయినా సరే నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పాను అని అనుకున్నానండి మనసులో. అలా అనుకొని చాలాసార్లు చెప్పలేదండి, ఎందుకంటే భయం నాకు ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే. అలా అనుకుని గట్టిగా నేను సాక్ష్యం చెప్తాను ప్రభు, నువ్వు తగ్గిస్తున్నావు, నేను హాస్పిటల్కి వెళ్ళను అనుకున్నాను. మార్నింగ్ లేసానండి, ఏమీ లేదండి. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అది నాకు చెప్పడం రాలేదేమో నా తెలియదు కానీ, అసలు ఎంత ఆశ్చర్యపోయాను అండి. అసలు ఏమి నాకు ఏదో చిన్న పెయిన్ ఉన్నట్టుగా కూడా లేదు, ఇంత గడ్డ ఉన్న ఫీలింగ్ ఉన్న గొంతు నుంచి అసలు దేవుడు ఏమీ లేదండి. ఈ రోజు వరకు కూడా మామూలుగా ఉంది. ఎంత పెద్దగా ఈ 1 వీక్ నుంచి కాలేజీలో ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక 1/2 అవర్ కంటిన్యూస్గా మాట్లాడొద్దు అన్నారు డాక్టర్, అయినా కూడా 2 అవర్స్ కంటిన్యూస్గా మాట్లాడినా కూడా నాకు ఎలాంటి పెయిన్ కానీ ఏమీ లేదు. ఆ వోకల్ కార్డ్స్ని కూడా దేవుడు సరిచేసాడేమో, డ్యామేజ్ అయినాయి అన్న వాటిని సరిచేశాడేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అందుకే నేను ఈ సాక్ష్యం పంచుకోవాల్సి వచ్చింది మీతోటి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక.